హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 20వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా యయాతి మరియు యయాతి యొక్క భార్య అయినటువంటి దేవయాని ఏ విధంగా మోక్షాన్ని పొందారు అనేటువంటి విషయం చూసాము. సో సో వాళ్ళు తమ బుద్ధిని, మనస్సుని రెండింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించారు. అందుకనే వాళ్ళు భావస్థితికి వెళ్ళారు, వాళ్ళు భగవంతుడి యొక్క పార్షదులుగా మారగలిగారు. సో ఆ తరువాత యయాతి యొక్క వంశంలో ఉన్నటువంటి యయాతి పుత్రుల్లో ఒకడైనటువంటి పూరుడు, ఓకే, పూరుని యొక్క వంశం గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. ఉషశ్రీ మాత ఒకసారి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, 20వ అధ్యాయము. పూరుని వంశము. పూరుడు అతని వంశజులకు దుష్యంతుని చరిత్రము ఈ అధ్యాయంలో వర్ణింపబడినది. పూరుని తనయుడు జనమేజయుడు. అతని పుత్రుడు ప్రచిన్వానుడు. ప్రచిన్వానుని వంశమున వరుసగా ప్రవీరుడు, మనుష్యుడు, చారుపదుడు, సుద్యుడు, బహుగౌడు, సంయాతి, అహంయాతి, రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వుని కృతేయువు, కక్షేయువు, ఖండిలేయువు, కృతేయుకుడు, జలేయువు, సన్నతేయువు, ధర్మేయువు, సత్యేయువు, వ్రతేయువు, వనేయువు అను 11 పుత్రులు కలిగిరి. రుతేయుని పుత్రుడు రంతినావుడు. అతనికి సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడను 3 పుత్రులుండిరి. అప్రతిరథుని తనయుడు కణ్వుడు. అతని పుత్రుడు మేధాతిథి. మేధాతిథి తనయుడు ప్రస్కన్నుడు. మున్నగు వారు బ్రాహ్మణులేరి. రంతినావుని పుత్రుడు సుమతికి రేపి తనయుడు. అతని పుత్రుడు దుష్యంతుడు. దుష్యంతుడు ఒక మారు అరణ్యమును వేటాడుచు కణ్వ మహర్షి ఆశ్రమమునకు వచ్చి అతట ఒక రూపవతి యొక్క కన్యను కాంచి ఆమె ఎడ ఆకర్షితుడయ్యను. ఆమె విశ్వామిత్రుని పుత్రికయ్యకు శకుంతల. తల్లి యొక్క మేనక ఆమెను వనమును విడిచి వెళ్ళగా కణ్వముని ఆమెను ఆశ్రమమునకు వచ్చి పెంచి పోషించెను. శకుంతల దుష్యంతుని భర్తగా వరించినప్పుడు అతను గాంధర్వ విధిని ఆమెను పరిణయమాడెను. పితప దుష్యంతుడు కణ్వముని ఆశ్రమమును వీడి తన రాజ్యమునకు పోయెను. ఆ సమయమునకు శకుంతల గర్భవతి అయి ఉండెను. కొంతకాలమునకు శకుంతలకు వైష్ణవుడకు పుత్రుడు జన్మించెను. కానీ రాజ్యమునకు తిరిగి వచ్చిన దుష్యంతుడు జరిగినదంతయు మర్చిపోయాను. అందువలన శకుంతల తన నవ శిశువుతో దుష్యంతుని చెంతకు వెళ్ళినప్పుడు వారిని భార్యాపుత్రులుగా సమర్థించటకు అతడు నిరాకరించెను. కానీ అశరీర వాణిని వినినంతట రాజు వారిని అంగీకరించెను. దుష్యంతుని మరణానంతరము శకుంతల తనయుడు భరతుడు సింహాసనమును అధిష్ఠించెను. అతడు పెక్కు యజ్ఞములను నిర్వహించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు వసిలెను. భరద్వాజుని జననము, అతనిని భరతుడు పుత్రునిగా స్వీకరించుట అను విషయములతో ఈ అధ్యాయము ముగియను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఇందులో మనకి దుష్యంతుడు గురించి తెలియజేస్తారు. దుష్యంతుడి యొక్క పుత్రుడు భరతుడు. దుష్యంతుడు విశ్వామిత్రుడి కూతురు అయినటువంటి శకుంతలని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత సో ఆ భరతుడే తర్వాత భారతదేశం మొత్తాన్ని కూడా పాలించడము అనేటువంటిది జరిగింది. సో ఈ పూరుని యొక్క వంశంలోనే వీళ్ళందరూ కూడా రావడం అనేటువంటిది జరిగింది. సో డీటెయిల్గా చూద్దాం. వీళ్ళందరూ కూడా వంశంలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు డీటెయిల్గా. మొదటి శ్లోకం సునీత మాతాజీ. శ్రీ బాదరాయణుర్వాచ. శ్రీ బాదరాయణుర్వాచ. పూర్వోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత. పూర్వోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత. యత్ర రాజర్షయో వంశా బ్రహ్మా వంశాశ్చ జజ్ఞిరే. యత్ర రాజర్షయో వంశ బ్రహ్మ వంశాశ్చ జిజ్ఞరే. భావము సుఖదేవ గోస్వామి పలికెను. భరత వంశీయుడా పరీక్షన్ మహారాజా, నీవు జన్మించినట్టి పూర్వవంశమును గూర్చి ఇప్పుడు వర్ణించెదను. దీని యందు పలువురు రాజర్షులు జన్మించియుండిరి. పెక్కు బ్రాహ్మణ వంశములు దీని నుండి ఆవిర్భవించినవి. భాష్యము: క్షత్రియుల నుండి పలువురు బ్రాహ్మణులు జన్మించినట్లుగాను, బ్రాహ్మణుల నుండి పలువురు క్షత్రియులు జన్మించినట్లుగాను చారిత్రక సంఘటనలను బట్టి మనము తెలుసుకొనవచ్చును.
చాతుర్వర్ణ్యమయ సృష్టం గుణకర్మ విభాగశః అని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా పలికినట్లు గుణకర్మలను అనుసరించి నాలుగు వర్ణములు దేవదేవుని చేతనే రచితమైనవి. కనుక జన్మమేదైనను మనుజునికి గల ఒకనొక వర్ణము యొక్క లక్షణములను బట్టి అతని వర్ణము చెప్పబడును. ఎల్లక్షణం ప్రోక్తం అనగా సాంఘిక వర్ణ వ్యవస్థ ఎందు గుణములను బట్టి వ్యక్తి యొక్క స్థితి నిర్ణయింపబడును. శాస్త్రములలో సర్వత్రా ఇదే విషయము చెప్పబడినది. జన్మము గౌణ విషయము, మనుజుని యొక్క గుణకర్మలే అత్యంత ప్రధానమైనవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి తెలియజేస్తారు పరీక్షణ్ మహారాజ్కి. పరీక్షణ్ మహారాజు కూడా పూర్వుడి యొక్క వంశంలోనే ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కౌరవులు, పాండవులు పూర్వుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ విధంగా చూస్తే ఆ వంశం గురించి నేను ఇప్పుడు తెలియజేస్తాను అనేటువంటి విషయం చెప్పారు. ఆ వంశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ వంశంలో చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు, చాలా మంది క్షత్రియులు ఉన్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా పూర్వుడు వచ్చి చూస్తే, పూర్వుని చూస్తే ఈయన బ్రాహ్మణుడు కాదు, ఈయన ఒక క్షత్రియుడు. మరి క్షత్రియుడు అనేటువంటి వ్యక్తికి బ్రాహ్మణులు ఎలా ఉన్నారు? సో అలానే బ్రాహ్మణులుగా పుట్టినటువంటి ఆయన వంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణులకి మళ్ళీ క్షత్రియులు కూడా కలిగారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇది పుట్టుకతో వచ్చేటువంటిది కాదు వర్ణము, ఇది గుణకర్మల ఆధారంగా వర్ణం వస్తుంది అనేటువంటి విషయం మనకి మళ్ళీ స్పష్టమవుతుంది. ఓకే, సో ఈ వంశంలో కూడా అలానే బ్రాహ్మణులు క్షత్రియులు కూడా ఉన్నారు. నెక్స్ట్ రెండవ శ్లోకం ఐమవతి. జనమేజయో హ్యుభూత్పూరో ప్రచిన్వాంస్తత్సుతస్తత. జనమేజయో హ్యపుత్పూరో ప్రచిన్వాంస్తత్ తస్తు తత్తతః. ప్రవీరోథా మనుష్యుర్వై తస్మాచ్చారుపదోభవాత్. ప్రవీరోద మనుసూర్యై తస్మాచార్యుపదో అభవత్. ఈ పూర్ణి వంశమున జనమేజయుడు జన్మించను. జనమేజయుని సుత్రుడు ప్రచున్యాసుడు. అతని పుత్రుడు ప్రవీరుడు. ప్రవీరుని పుత్రుడు మనుష్యుడు. అతని చారు పదులు జన్మించను. హరే కృష్ణ ప్రభు, దండార్పణం. ఓకే, పూర్వుడి యొక్క పుత్రుడు జనమేజయుడు. ఓకే, సో ఈ జనమేజయుడు వేరు, పరీక్షణ్ మహారాజు పుత్రుడు అయినటువంటి జన్మేజయుడు వేరు. ఓకే, సో పరీక్షణ్ మహారాజు కొడుకు కూడా జన్మేజయుడే. పరీక్షణ్ మహారాజు తరువాత ఈ రాజ్యాన్ని పాలించినటువంటి ఆయన జన్మేజయుడు. పరీక్షణ్ మహారాజు మీద ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజుని తక్షకుడు కాటు వేశారని చెప్పేసి మొత్తం పాముల మొత్తాన్ని కూడా ఆయన ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో పాములన్నింటినీ కూడా ఆహుతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అది జన్మేజయుడు చేశారు. ఆ జన్మేజయుడి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. సో పూర్ణి యొక్క వంశంలో ఉన్నటువంటి జన్మేజయుడు, ఆయన సుతుడు ప్రచిన్వానుడు, ఆయన పుత్రుడు ప్రవీరుడు, ప్రవీరుని యొక్క పుత్రుడు మనుష్యుడు, అతనికి చారుపదుడు అనేటువంటి వాళ్ళు జన్మించారు. నెక్స్ట్ మూడవ శ్లోకం శేషరత్న మాత. హరే కృష్ణ ప్రభుజీ. శుద్ధ్యురభూత్పుత్రస్తస్మాద్బహుగమస్తత. తస్మాద్బహుగమస్తత. సంయాతిస్తస్యాహం యాతి రౌద్రాస్వస్తత్సుతః స్మృతః. యాతిస్తస్యాహం యాతి రౌద్రాస్వస్తు తత్సుతః స్మృతః. చారుపదిని పుత్రుడు శుద్ధ్యుడు, శుద్ధిని తనయుడు బహుగోడు బహుగవుడు, అతని పుత్రుడు సంయాతి, సంయాతి పుత్రుడు అహంయాతి, అతనికి రౌద్రాస్వుడను పుత్రుడు కలిగెను. హరే కృష్ణ ప్రభు. సో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. చారుపదునికి సైద్యుడు, సద్యునికి బాహుబలు గౌడు, బాహుగౌడికి సంయాతి, సంయాతికి అహంయాతి, ఆ అహంయాతికి రౌద్రాశ్వుడు అనేటువంటి పుత్రుడు ఉన్నారు. నెక్స్ట్ 4-5 శ్రీష్మత. ఋతేయుస్తస్య కక్షేయుః స్తండిలేయుః కృతేయుకః. ఋతేయుస్తస్య కక్షేయః తండిలేయుః కృతేయుకః. జలేయుః సన్నతేయుశ్చ ధర్మసత్యవ్రతేయువః. జలేయుః సన్నితేయుశ్చ ధర్మసత్యవ్రతేయమః యవః. దశైతేప్సరసః పుత్రా వనేయుశ్చావమః స్మృతః. దశైతే అప్సరస్తః పుత్రా వనేయుశ్చాం
ృతాచ్యామింద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః. స్యామింద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః. రౌద్రాశునికి కృతేయువు కక్షేయువు తండిలేయువు కృతేయుకుడు జలేయువు సన్నతేయువు ధర్మతేయువు సత్యేయువు ప్రతేయువు వనేయువు అను 10 పుత్రులు కలిగిరి. వీరిలో వనేయువు కనిష్ఠుడు. విశ్వప్రాణము నుండి పుట్టిన దశేంద్రియములు ముఖ్య ప్రాణము యొక్క ఆధీనములో ఉండేది రీతి ఆ 10 పుత్రులు పూర్తిగా రౌద్రోశ్వని ఆధీనంలో నిలిచింది. వారందరూ అప్సరసయగు వృతానికి వృతాచికి జన్మించి ఉంది. హరే కృష్ణ. రౌద్రాశ్వునికి ఋతేయువు కక్షేయువు స్థండిలేయువు కృతేయుకుడు జలేయువు సన్నతేయువు ధర్మేయువు సత్యేయువు వ్రతేయువు వనేయువు అనేటువంటి 10 పుత్రులు కలిగారు. వీరిలో వనేయువు కనిష్ఠుడు. విశ్వ ప్రాణము నుండి పుట్టినటువంటి దశేంద్రియములు ముఖ్య ప్రాణము యొక్క ఆధీనంలో ఉండేటి రీతి 10 పుత్రులు పూర్తిగా రౌద్రాశ్వుని యొక్క ఆధీనంలో ఉన్నారు. సో 10 ఇంద్రియాలు కూడా ఏ విధంగా అయితే మనసు యొక్క ఆధీనంలో ఉంటాయో ఆ విధంగా వీళ్ళందరూ కూడా 10 పుత్రులు కూడా రౌద్రాశ్వుని యొక్క ఆధీనంలో ఉన్నారు. ఆ తర్వాత అప్సరస అయినటువంటి ఘృతాచికి జన్మించారు. ఎవరు? వారందరూ అప్సరస అంటే రౌద్రాసుడు ఒక అప్సరసను వివాహం చేసుకుంటే వీళ్ళందరూ కూడా పుట్టారు. నెక్స్ట్ 6 శ్లోకం లక్ష్మీ ఆత్మగురు. ఋతేయోరంతి నావోభూత్ తత్రయస్తస్యాత్మజా నృపాన్. హరే కృష్ణ. తస్య మేధాతిథి స్తత్మాత్ ఆరో శ్లోకం ఆరో శ్లోకం ఋతేయోరంతి నావోభూత్ త్రయస్థాస్యాత్మజా నృప. సుమతిర్ ధ్రువో అప్రతిరదః కణ్వో కణ్వో ప్రతిరదాత్మజః. సుమతి ధ్రువో ప్రతిరదః కణ్వో ప్రతిరదాత్మజః. ఋతేయుని తనయుడు రంతినాముడు అతనికి సుమతి ధ్రువుడు అప్రతిరధుడను 3 పుత్రులు కలిగిరి. అప్రతిరధుని ఒకే ఒక్క కుమారుడు కణ్వుడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో వాళ్ళలో ఉన్నటువంటి మొదటి పుత్రుడు ఎవరండి? 10 మొదటి వాడు ఋతేయు. ఈ ఋతేయుకి రంతినావుడు, ఆయనకి సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అనేటువంటి 3 పుత్రులు కలిగారు. అప్రతిరథుడికి ఒకే ఒక పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కణ్వుడు. రాధారాణి మాత పుత్రో అభూత్ సుమతే రేభిన్ దశ్యంత దుష్యంతస్త సుతో మతః. పుత్రో భూతస్మతే దేవి దుష్యంత సత్పు. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. మనస్సు చెప్పండి. పుత్రో భూత్సమతే రేభే దుష్యంతస్తత్సుతో మతః. పుత్రో అభూత్సుమతే దేవి దుష్యంతస్తతో మతః. కన్వని తనయుడు మేధాదితి అతని తనయులందరూ ప్రసన్నాది బ్రాహ్మణులై ఉండరు. రంతినావుని తనయుడు సుమితికి రేపి జన్మించాడు. రేపి తనయుడే మహారాజు దుష్యంతుడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. కణ్వుని యొక్క పుత్రుడు మేధాతిథి. ఆ మేధాతిథికి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. ప్రసన్నాది బ్రాహ్మణుడు అంటే ప్రసన్నుడు అనేటువంటి ఒక పుత్రుడు అనమాట. ఆయనకు తోడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ పుత్రుడు. రంతినావుని తనయుడు సుమతికి రేభి జన్మించను. రంతినావుడు తనయుడు అనేటువంటి సుమతికి రేభి జన్మించారు. రేభి తనయుడే మహారాజు దుష్యంతుడు. ఓకే రామారావు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.
దుష్యంతో మృగయామ్యాత కణ్వాశ్రమ పదంగత దుష్యంతో మృగయామ్యాత కన్యాశ్రమ పదంగత తత్రాసీనాం స్వప్రభయా మండం మండయంతీం రమామివాం తత్రాసీనం స్వప్రభయా మండయంతీం రమామివ విలోక్య సద్యో ముముహే దేవయాం దేవమాయామివ స్త్రియం విలోక్య పసద్యో మముహే దేవమాయామివ స్త్రియం భవాశేతాం వరారోహం భటైకతిపయైర్వృతః భవాశేతాం వరారోహం భటైకతిపై పయైర్వృత్తః ఒకసారి దుష్యంతుడు వేట నిమిత్తము అరణ్యమునకు పోయి మిగుల అలసిన వాడై కణ్వముని ఆశ్రమము చేరెను. అచ్చట లక్ష్మీదేవిని బోలియుండి తన తేజముతే ఆశ్రమమును ప్రకాశింపజేయినట్టు ఒక పరమ సౌందర్యవతి అగు కన్యను అతడు గాంచెను. అంతటా రాజు సహజంగానే ఆమె సౌందర్యమునకు ఆకర్షితుడై కొందరు సైనికులతో కూడి చెంతకేగి ఆమెతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, దుష్యంతుడి గురించి మనకు కొంచెం తెలుసు. సో ఆ దుష్యంతుడి గురించి ఇప్పుడు ఏ విధంగా ఒక అప్సరస కన్యని ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దుష్యంతుడు వేట కోసం అరణ్యానికి పోయినప్పుడు అక్కడ కణ్వముని ఆశ్రమానికి వెళ్ళడం అనేటువంటిది జరిగిందంట. కణ్వముని ఆశ్రమంలో చాలా అందంగా లక్ష్మీదేవిని పోలినటువంటి పోలికతో ఉన్నటువంటి ఒక పరమ సౌందర్యవతి అయినటువంటి కన్యను అక్కడ చూడడం అనేటువంటిది జరిగింది. ఆ కన్య యొక్క అందానికి మోహితులైనటువంటి రాజు ఆమె దగ్గరికి వెళ్ళి సైనికులతో కూడి ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడటం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నెక్స్ట్ ఉమాపతి ప్రభు తద్ధర్శన ప్రముదిత సన్నివృత్త పరిశ్రమ తద్దర్శన ప్రముదిత సన్నివృత్త పరిశ్రమ వప్రచ్ఛకామ సంతప్త ప్రహసన్ శ్లక్ష్ణయాగిరా ప్రపచ్చకామ సంతప్త ప్రహసన్ శ్లక్ష్ణయాగిరా ఆ సుందరిని గాంచినంతట రాజు మిగుల ముదమందిన వాడేను. వేట వలన కలిగిన అతని అలసట తీరెను. కామవాంచనే ఆకర్షితుడే అతను నవ్వుచూ ఆమె ఇన్నిట్లో ప్రశ్నించాను. హరే కృష్ణ ప్రభుజీ కన్నర్తన. ఓకే, సో చాలా సంతోషించాడు ఆమె అందాన్ని చూసి. ఆ తర్వాత ఆమె మీద ఉన్నటువంటి కామ కోరికతోటి ఆయనతో ఆమెతోటి మాట్లాడుతున్నాడు దుష్యంతుడు. మళ్ళీ శ్రీమత తాత్వం కమల పత్రాక్షి కస్యాసి హృదయంగమే తాత్వం కమల పత్రాక్షి కస్యాపి హృదయ హృదయంగమే కిం స్విచ్చికీర్షిత కిం సి కిం స్విచ్చికీర్షితం తత్ర భవత్యా నిర్జనే వనే కిం స్విచ్చికీర్షితం తత్ర భవత్యా నిర్జనే వనే ఓ కలువ కన్నుల సుందరి, నీవు ఎవతువు, ఎవరి పుత్రికువు? ఈ నిర్జన వనమున నీకు ఏమి పని ఉన్నది? ఎందులకే నీవు ఇక్కడ నివసించుచున్నావు? హరే కృష్ణ ప్రభుజీ. అసలు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా అందంగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని ఒక పోలికతో చెప్పేశారు. కలువ కన్నుల సుందరి అనేటువంటి విషయాన్ని చెప్పారు. నీవు ఎవతవు, ఎవరి పుత్రికు, అంటే నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ నిర్జన వనంలో నీకు ఇక్కడ ఏం పని ఉంది? ఎందుకు నువ్వు ఇక్కడ నివసిస్తున్నావు అనేటువంటి విషయాన్ని అడిగారు. నెక్స్ట్ 12వ శ్లోకం ఉషశ్రీమద్ వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యాహం త్వాం సుమధ్యమే వ్యక్తం రాజ్యనతనయాం వేద్మ్యహం త్వాం సుమధ్యమే నహి చేతః పౌరవాణామం వాణామాన్ ధర్మే రమతే క్వచిత్ నహి చేతః పౌరవాణాం అధర్మే రమతే క్వచిత్. ప్రభుపాదుల వారి భావము, సుందరి నీవు క్షత్రియ కన్యవనియే నాకు తోచుచున్నది. పూర్వవంశమునకు చెందినవాడను కనుక నా మనసెన్నడూ అధర్మముగా భోగింపకూడదు కదా. భాష్యము, ప్రభుపాదుల వారి భాష్యము.
దుష్యంతుని మనస్సునకు శకుంతల క్షత్రియ కన్యగా గోచరించినందున ఆమెను వివాహమాడవలెనను అడు వివాహమాడవలెనను అనెడు కోరికను అతడు పరోక్షముగా ప్రకటించెను. ధన్యవాదాలు. దుష్యంతుడు ఆమెని వివాహం చేసుకోవాలి అని అనుకుంటారు. మరి అదేమన్నా అధర్మమా ధర్మమా అనేటువంటి విషయంలో ఏమైనా అనుమానాలు వస్తాయేమో అని చెప్పేసి, నిన్ను చూడటానికి నువ్వు క్షత్రియకన్యలా ఉన్నావు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోవడం అధర్మం ఏమి కాదు అని ముందే జస్టిఫై చేసుకుంటాను. నెక్స్ట్ శకుంతల ఏం మాట్లాడుతుందో విన్నాం. సునీత మాత శ్రీ శకుంతలోవాచ శ్రీ శకుంతలోవాచ విశ్వామిత్రాత్మజైవాహం త్యక్త్వా మేనకయా వనే. విశ్వామిత్రాత్మజైవాహం త్యక్త్వా మేనకయా వనే. వేదైతద్భగవాన్ కణ్వో వీర కిం కరమా కరవామతే. వేదైతద్భగవాన్ కణ్వో వీర కిం కరవామతే. భావము శకుంతల పలికెను. నేను విశ్వామిత్రుని పుత్రికను, నా తల్లి మేనక నన్ను వనంలో విడిచి వెళ్ళినది. వీరుడా, మహాశక్తిశాలి యొక్క కణ్వమునికి ఇది అంతయు తెలియను. ఇప్పుడు నేను నీకెట్టి సేవ చేయగలనో చెప్పు. భాష్యం: శకుంతల తన తల్లిదండ్రులను ఎన్నడూ చూడలేదు, వారిని గూర్చి ఆమెకు తెలియదు. అయినను తనను గూర్చి కణ్వమునికి సమస్తము తెలుసునని ఆమె దుష్యంతునికి తెలియజేసిన. తను విశ్వామిత్రుని పుత్రికననియు తల్లి యొక్క మేనక తనను వనములో విడిచి వెళ్ళినదనియు ఆమె కణ్వముని వలననే వినియుంటెను. హరే కృష్ణ. శకుంతల మాట్లాడుతూ చెప్తుంది, నా తండ్రి పేరు విశ్వామిత్రుడు, నా తల్లి మేనక. యాక్చువల్ గా పుట్టినప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి తల్లి ఎవరో తండ్రి ఎవరో యాక్చువల్ గా మేనకకి తెలియదు, శకుంతలకు తెలియదు. కానీ కన్వముడికి మొత్తం తెలుసు కాబట్టి, కన్వముని యొక్క ఆశ్రమంలోనే పెరిగింది కాబట్టి కన్వముని ద్వారా తన తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి విషయాన్ని శకుంతల తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. అదే విషయం ఇక్కడ దుష్యంతుడికి కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ హైమవుతుంది. ఆస్యతాం హరవింధాక్ష గృహ్యతామార్హణం జనః. శతాం హర్య విందాక్ష గృహ్యతామర్హణం జనః. బుజ్యతాం సంతి నీవారా ఉష్యతాం యది రోచతే. ఉజ్యతాం సంతి నీవారా ఉష్యతాం ఇది రోచతే. రాజా కమలలోచనుడా, దయచేసి కూర్చుండును, నా సేవను స్వీకరింపును. మా చెంత నీవార బియ్యము ఉన్నది, భోజనము చేయుము. నీకు ఇష్టమైనచో ఇతర నిస్సంకోచముగా ఉండవచ్చును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఒక ఆశ్రమానికి వచ్చినటువంటి ఒక క్షత్రియుడు, అది కూడా వేటాడుతూ వేటలో భాగంగా తను అలసిపోయి, ఒకవేళ ఏదైనా బ్రాహ్మణుడి యొక్క ఆశ్రమానికి కనుక క్షత్రియుడు వస్తే ముందు ఆ క్షత్రియుని గౌరవించాలి, ఆ క్షత్రియుడికి ఆతిథ్యం ఇవ్వాలి, తనకి తప్పిక తీరడానికి నీళ్లు ఇవ్వాలి, తను తినడానికి భోజనం పెట్టాలి. ఇది ఒక బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి కర్తవ్యం. సో అదే విని ఇక్కడ ఈమె కూడా చేయడానికి సిద్ధపడింది. రాజా కమలలోచనుడా, దయచేసి కూర్చుండు, నా సేవను స్వీకరింపు. మా చెంత నీవార బియ్యము ఉన్నది, భోజనము చేయు. నీకు ఇష్టమైనచో ఇచ్చిన నిస్సంకోచంగా ఉండవచ్చును. అంటే మీకు మీకు చేయడానికి అతిథి సత్కారాలు చేయడానికి అవసరమైన అన్ని మా దగ్గర ఉన్నాయి, మా సేవను స్వీకరించండి మీరు అనేటువంటి విషయాన్ని శకుంతల తెలియజేస్తుంది. అప్పుడు దుష్యంతుడు ఏం మాట్లాడుతున్నాడు? శేషరత్నం వచ్చు. శ్రీ దుష్యంత వాచ శ్రీ దుష్యంత వాచ ఉపపన్నమిదం శుభ్రు జాతాయ కుషికాన్వయే. ఉపపన్నమిదం శుభ్రు జాతాయ కుసునకాన్వయే. స్వయం హి వృణుతే రాజ్ఞాం కన్యకా సదృశం వరం. స్వయం హి వృణుతే రాజ్ఞాం కన్యకా సదృశం వరం. దుష్యంత మహారాజు పలికెను, ఓ శకుంతల, అందమైన కరుబొమ్మల దాన, నీకు విశ్వామిత్ర వంశంలో జన్మించిన దానవు. నీవు చూపెడి ఆధారము నీ వంశమున తగినదై ఉన్నది. అది ఇది ఎట్లనగా, రాజకన్యుల సాధారణంగా తమ పతులను తామే వరింతురు కదా. భాష్యం ప్రభువాదుల భాష్యం. దుష్యంతునికి స్వాగతమసూ శకుంతల రాజా, ఇచ్చట నుండి నా ఆదిత్యమును స్వీకరింపు అని స్పష్టముగా పలికినది. ఈ ఆ విధముగా ఆమె అతన్ని తన భర్తగా కోరినట్లు సూచించినది. ఇక దుష్యంతుని విషయము పరిశీలించినచో తొలిచూపులోనే అతడు శకుంతలను భార్యగా పొందకోరి ఉండెను.
కనుక వారు భార్యాభర్తలుగా జతగూడుట సహజమునయ్యను. శకుంతల వివాహమునకు ఒప్పించుటకై దుష్యంతుడు ఆమె రాజపుత్రికైనయో స్వయంవరమున తన భర్తను ఎన్నుకోవచ్చుననియో తెలియజేసెను. రాకుమార్తెలు స్వయంవరమున తమ భర్తలను ఎంచుకున్న సంఘటనలో ఆర్యుల చరిత్రను ఎన్నియో కలవు. ఉదాహరణకు అటువంటి స్వయంవరములైన సీతాదేవి శ్రీరాముని ఎన్నుకునేను, ద్రౌపది అర్జునుని వరించెను. ఇట్టిని ఇంకనూ పలు కలవు. అనగా ఒప్పందము చే లేదే స్వయం లేదా స్వయంవరమున ఎన్నుకొనుచే జరిగిన వివాహము అనుమతింపబడినది. వివాహములు 8 రకములుగా ఉన్నవి. వానిలో ఒప్పందము ద్వారా జరిగిన వివాహము గాంధర్వ వివాహం అనబడును. సాధారణంగా తల్లిదండ్రులే వరుని లేదా వధువుని తమ పిల్లలకు ఎంపిక చేయుదురు. కానీ గాంధర్వ వివాహము స్వీయ ఎంపికచే జరుగుతుండును. స్వయంవరమునే కానీ పరస్పర ఒప్పందమునే కానీ వివాహము జరిగినప్పటికీ పూర్వకాలము విడాక ప్రసక్తి మాత్రము లేనే లేదు. హీన కులములో అట్టి విడాకులు సంభవించినను ఉన్నత వంశంలో ముఖ్యముగా క్షత్రియుల్లో ఒప్పందము ద్వారా వివాహము జరుగుచుండెడివి. దుష్యంతుడు శకుంతలను భారీగా స్వీకరించుట వేదిక సంస్కృతి చే సమ్మతమైన కార్యమే. ఆ వివాహం అని ఎట్లు జరుగును రాబో శ్లోకము తెలుపబడినది. హరే కృష్ణ ప్రభు. వంశాన్ని ఆయన ప్రశంసిస్తున్నారు, ఎందుకంటే నువ్వు విశ్వామిత్రుడు అంతటి వాణి యొక్క పుత్రికి కాబట్టి నువ్వు ఏదైతే ఆదరాన్ని నా ముందు చూపిస్తున్నావో అది తగినదే అని చెప్తున్నారు. అంటే ఆ వంశంలో ఉన్నావు కాబట్టి నీకు అలాంటి అలాంటి మర్యాద అనేటువంటిది నీకు వచ్చింది అనేటువంటి చెప్తున్నారు. ఆ తర్వాత రాజకన్యులు అంటే విశ్వామిత్రుడు కూడా యాక్చువల్గా అయితే క్షత్రియుడే. సో తరువాత ఆయన బ్రాహ్మణుడిగా మారిపోయారు. అయితే ఇప్పుడు నువ్వు కూడా ఒక రాజకుమార్తెవి. మరి అలాంటప్పుడు ఒక రాజకుమార్తె వివాహం చేసుకునేటువంటి విధానంలో వరుణ్ణి ఎంచుకొని వివాహం చేసుకోవడం అనేటువంటిది కరెక్టే. అంటే ఈయన ఆలోచన అంతా, ఈయన మాట్లాడేదంతా దేని చుట్టూ తిరుగుతుంది అని అంటే ఇప్పుడు ఆ శకుంతలని వివాహం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకవేళ శకుంతల ఈ దుష్యంతుణ్ణి కనుక వివాహం చేసుకోవడానికి కనుక ఒప్పుకొని ఉన్నట్లయితే అదేమి అధర్మం కాదు అనేటువంటి విషయాన్ని ముందు నుంచే తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. సో అనేక రకాల వివాహాల గురించి తెలియచేశారు. గంధర్వ వివాహం వచ్చేసి తల్లిదండ్రులు కుదుర్చకుండా చేసేటువంటి వివాహం, తల్లిదండ్రులు కుదిర్చి చేసేటువంటి వివాహాలు వేరుగా ఉంటాయి. స్వయంవరంలో వివాహం చేసుకోవడం అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి పద్ధతి. నెక్స్ట్ 16 మంగతాయారు మాట. హరే కృష్ణ ప్రభుజీ. ఓమిత్యుక్తే యథా ధర్మం ఉపయేమే శకుంతలాం. ఓమిత్యుక్తే యథా ధర్మం ఉపయేమే శకుంతలం. గాంధర్వ విధినా రాజా దేశ కాల విధానవేత్. గాంధర్వ విధినా రాజా దేశ కాల విధానవేత్. శ్రీపాదుల వారు బావు. దుష్యంతుని ప్రవర్తనకు ప్రస్తావన శకుంతల మౌనముతో బదులివ్వగా ఒప్పందం పూర్తయ్యాను. అంతటి వివాహ ధర్మం ఎరిగిన ఆ రాజు వెంటనే ఓంకారం ఉచ్చరించుచు గాంధర్వ విధిని ఆమెను పరిణయమాడెను. భాష్యము. ఓంకారం అంటే ప్రణవం. భగవంతుని అక్షర ప్రతిరూపము ఆ ఊ మా అను అక్షరమును సంయోగం చే ఏర్పడిన ఓంకారము దేవదేవుని ప్రాతినిధ్యమనే భగవద్గీత పలికినది. భగవంతుని అనుగ్రహమును ఆశీర్వాదము బడియుటకే ధర్మము ఉద్దేశింపబడినది. ఆ భగవంతుడే స్వయముగా భగవద్గీత యందు ధర్మ విరుద్ధము కాని కామము తానేనని పలికెను. విధిన అనగా ధర్మం అనుసరించి అని భావము. ధర్మానుసారము స్త్రీ పురుష సాంగత్యము వేద సంస్కృతి యందు అనువదింపబడినది. మా కృష్ణ చైతన్యోద్యమం నందు ధర్మవిహితము వివాహం మేము అనుమతించదము. కానీ మిత్ర రూపమున స్త్రీ పురుష కలయిక అధర్మయుతమైనది, దానిని మేము అనుమతింపము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. సో దుష్యంతుడు ఒక ప్రస్తావన చెప్తే ఆ ప్రస్తావనకి శకుంతల మౌనంగా ఉంది, అంటే మౌనము అంగీకారము అని అంది. సో ఎప్పుడైతే శకుంతల మౌనంగా బదిలివ్వకుండా ఉన్నారో ఆమె అంగీకరించినట్లు ఆయన స్వీకరించారు. ఆ తరువాత ఆమెని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. గంధర్వ వీధిలో వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే. నెక్స్ట్ 17 శిరీష మాధర్. అమోఘ వీర్యో రాజర్షిర్ మహిష్యాం వీర్యమాధదే. అమోఘ వీర్యో రాజర్షిర్ మహిష్యాం వీర్యమాధదే. శోభూతే స్వపురం యాతః కాలేన సుచ
కాళేనాసూత సాసుతం సో భూతే స్వాపురం యాతః కాళేనాసూత సాసుతం. అమోఘ వీరుడగు దుష్యంతుడు ఆ రాత్రి తన రాణి శకుంతల గర్భమున వీర్యమును ఉంచి ప్రాతకాలమనే పురమునకు మరలిపోయాను. పిమ్మట తగిన సమయము వచ్చినంతట శకుంతల ఒక పుత్రుని కనను. హరే కృష్ణుడు. ఓకే, సో శకుంతలకి దుష్యంతుడికి ఒక పుత్రుడు కలిగారు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. లక్ష్మీమాత, లక్ష్మీ అతడు హరే కృష్ణుడు. కన్వః కుమారస్య వనే చక్రే సముచితా క్రియాః. కన్వ కుమారస్య వంతే వందే చక్రే సమచిత క్రియాః క్రియాః. హద్వా మృగేంద్రం తరసా క్రీడతి స్మ స బాలకః. హద్వా మృగేంద్ర తరసా క్రీడస్మ సబాలకః. అరణ్యమునందు కణ్వముని నవ శిశువునకు జాతకాది సంస్కారములను నిర్వహించను. పిదప ఆ బాలుడు సింహమును పట్టుకొని దానితో ఆడుకొను. నంతటి మహాబలశాలి అయ్యను. హరే కృష్ణ. ఓకే, సో కన్వముని నవశిశువునికి జాతక కర్మలన్నీ చేయడం అనేటువంటిది జరిగింది. సంస్కారాలన్నీ ఏదైనా సరే, ఒక పుట్టినప్పుడైనా మరణించినప్పుడైనా కొన్ని సంస్కారాలు అనేవి చేయడం అనేటువంటిది జరుగుతుంది, అవి చేశారు. సో ఆ బాలుడు సింహము జుట్టును పట్టుకొని, జుట్టు సింహమును పట్టుకొని దానితో ఆడుకునేంతటి బలశాలి అయ్యారు. అంటే సింహంతో కూడా ఆడుకునే అంత బలాన్ని ఆ బాలుడు పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ రాధారాణి మాత. తం ధురత్యయా విక్రాంతం ఆధాయ ప్రమదోత్తమం. హరే కృష్ణ ప్రభు. తం ధురత్యయా విక్రాంతం ఆధాయ ప్రమదోత్తమం. హరే రంశాంశ సంభూతం భర్తురంతికమాగతం. హరే రంశాంశ సంభూతం భర్తురంతికమాగతం. సౌందర్యవతుల్లో శ్రేష్ఠురాలగు శకుంతల నిరతిశయ పరాక్రమశాలియు శ్రీహరి అంశాంశుడైన వాడును అగు తన పుత్రునితో ఊరి భర్త దుష్యంతుని చెరకు వెళ్ళాడు. హరే కృష్ణ. సో కన్వముని ఆశ్రమంలోనే పుత్రుని పొందడం జరిగింది. కన్వమునే ఆమెకి అన్ని జాతక సంస్కారాలన్నీ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే పుత్రుని తీసుకుని శకుంతల దుష్యంతుని దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20 ఉమాపతి ప్రభు. యదా నా జగృహే రాజా భార్యా పుత్రావవందితౌ. యదానజగృహే రాజా భార్యా పుత్రావనిందితౌ. శృణ్వతాం సర్వభూతానాం కేవాగాః శరీరిణే. శృణ్వతాం సర్వభూతానాం కేవాగాః శరీరిణే. నిర్దోషులకు తన భార్య పుత్రులను స్వీకరించుటకు రాజు నిరాకరించినంతట ఆకాశం నుండి ఒక అశరవాణి వినవచ్చింది. అచ్చట నున్న వారందరూ దాన్ని వినిరి. భాష ఏ ప్రభా చరిత్ర పలుకుతాయి. శకుంతల బాలుడు తన భార్య పుత్రుడే అని దుష్యంతుడు ఎరిగి ఉన్నాడు. కానీ వారు బయట నుండి వచ్చినందునను ప్రజలకు వారు తెలియకపోయిన కారణమున తొలుత వారిని అతను నిరాకరించారు. కానీ శకుంతల పరమ కవిత అయినందున అందరికీ వినబడినట్లు అశరవాణి ఆకాశం నుండి సత్యమును ప్రకటించారు. శకుంతల ఆమె పుత్రుడు నిజముగా రాజు యొక్క భార్య పుత్రులే అని అందరూ వినిది. అప్పుడు దుష్యంతుడు వారిని ఆనందంతో స్వీకరించడు. హరే కృష్ణ ప్రభుజీ సందర్శనం. సో యాక్చువల్ గా వచ్చినటువంటిది శకుంతల యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో, శకుంతల తన భార్య అని, శకుంతలకి కలిగినటువంటి పుత్రుడు తన పుత్రుడే అని దుష్యంతుడు తెలిసి కూడా అంగీకరించలేదు. ఎందుకంటే ఆమెని అందరి అంగీకారంతో అందరికీ తెలుసుకొని అందరికి తెలియచేసి చేసుకున్నటువంటి వివాహం కాదు. సో ఈమె శకుంతల చాలా పతివ్రత కాబట్టి అశరీర వాణి అంటే ఆకాశం నుంచి ఒక వాణి వినిపించింది. ఎవరు ఉండి మాట్లాడింది కాదు, శరీరంతో ఉండి మాట్లాడింది కాదు, అశరీర వాణి అంటే ఆకాశవాణి అన్నమాట. సో ఈ ఆకాశవాణి మాట్లాడినటువంటి మాటని విన్నారు, అందరూ విన్నారు. ఏమని చెప్పింది ఆకాశవాణి అని అంటే, వాళ్ళిద్దరూ కూడా నీ భార్యాపుత్రులే అనేటువంటి విషయాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆకాశవాణి మాట విన్నాడో అప్పుడు దుష్యంతుడు వాళ్ళని ఆనందంగా స్వీకరించడం అనేటువంటిది జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 21 సత్యవతి మాత. మాతా భర్త
మాతాభస్త్రా పితుః పుత్రో యేన జాతః స ఏవ సః. మాతాభస్త్రా పితుః పుత్రో యేన జాతః స ఏవ సః. భరస్వ పుత్రం దుష్యంతా మావమంస్తా శకుంతలాం. భరస్వ పుత్రం దుష్యంతా మావమంస్తాం శకుంతలాం. అశరీర వాణి పలికెను, దుష్యంత మహారాజా, పుత్రుడు వాస్తవమునకు తండ్రికి చెందినటివాడు. కానీ తల్లి గాలి తిత్తి వల్ల కేవల అతనిని కలిగి ఉండినది మాత్రమే. పేద వక్రను అనుసరించి తండ్రి పుత్రుని రూపమున జన్మించును. కనుక నీ పుత్రుని పాలింపము, ఈ శకుంతలను అవమానింపవలదు. భాష్యము: ఆత్మావై పుత్ర నామాసి అని వేదవక్కు పలికినది అనగా తండ్రి పుత్రుడగును తల్లి కేవలం సంరక్షకురాలు మాత్రమే. ఆమె గర్భం ప్రీజ ప్రదానము జరిగి ఉండవచ్చు, కానీ తండ్రి పుత్రుని పోషణకు బాధ్యుడు. సకల జీవులకు బీజ ప్రదాత తండ్రి తానే అని శ్రీకృష్ణ భగవాను భగవద్గీత ఎందు పలికెను. అంటే అహం బీజ ప్రదాపిత, కనుక వారి పోషణకు అతడే బాధ్యుడు. ఇది కూడా వేదమునందు ఏకో బహునాం యో విధిదాతి కామాన్, ఒక్కడే అయినా భగవాన్ సమస్త జీవనావశ్యకముల నొసగి జీవులను పోషించుచున్నాడని చెప్పబడింది. జీవులందరూ వివిధ రూపములలో ఉన్నట్టు భగవంతుని సంతానమే. కనుక ఆ దేవదేవుడు వారి దేహములకు తగిన ఆహారమును సమకూర్చుచుడును. చిన్న చీమకు ఒక చక్కెర కణికనివ్వగా ఏనుగుకు టన్నుల కొలది ఆహారమును అతడు వసగును. అనగా అందరికి ఆహారం లభించగలదు. కనుక అధిక జనాభానుడి ప్రశ్నే ఉదయించదు. తండ్రి అయిన శ్రీకృష్ణుడు ఐశ్వర్యపురుడు కనుక ఆహార కొలత ఉండనే ఉండదు. కొరతనే ప్రసక్తే లేదు. కనుక అధిక జనాభాను కూర్చున్న ప్రచారము కేవలం మిథ్య మాత్రమే. నిజముగా తండ్రి ఆధీనంలో ఉండి ప్రకృతి ఆహారం నిచ్చుటకు నిరాకరింపునప్పుడే మనుషుడు ఆహార కొరతకు అలమటించును. అనగా జీవునికి ఆహారం లభించుట లభించకపోవటం అనేది అతని స్థితి పైన ఆధారపడి ఉండును. రోగికి ఆహారం నిషేధించినప్పుడు దాని భావము ఆహార కొరత ఏర్పడినదని కాదు, అతను పద్యం చేయవలసి ఉన్నదని దాని భావము. భగవద్గీత 7.10 యందు శ్రీకృష్ణ భగవాన్ బీజమ్మ సర్వభూతానం, సకల జీవులకు నేనే బీజమును అని పలికెను. భూమిలో ఒక విత్తనము నాటినప్పుడు దానికి సంబంధించిన మొక్క పెరగలదు. తల్లి ధరణిని పోలినట్టుది. పురుషునిచ్చే బీజ ప్రధాన కావిపడినప్పుడు తదనుగుణమైన జన్మము కలుగుచున్ను. హరే కృష్ణ ప్రభు. సో పుత్రుడి యొక్క బాధ్యత తండ్రికే ఉంటుంది, తల్లికి ఉండదు. తల్లి కేవలం ఆ తండ్రి యొక్క పుత్రుణ్ణి తన గర్భంలో ఉంచుకుంటుంది తప్ప, యాక్చువల్గా ఆ తండ్రే తల్లి గర్భం ద్వారా జన్మిస్తారు, అంటే అంశ అన్నమాట. సో తండ్రి యొక్క అంశే పుత్రుడు. కాబట్టి మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా మనందరి యొక్క తండ్రి. ఆయనే చెప్పారు స్వయంగా, నేనే బీజ ప్రదానం చేశాను అని చెప్పేసి. కాబట్టి మనందరి బాధ్యత కూడా శ్రీకృష్ణ భగవానుడు. సో ఆ విధంగా పుత్రుల యొక్క బాధ్యత తండ్రిది అనేటువంటి విషయాన్ని తెలియచేసింది ఆకాశవాణి. సో తెలియచేసి శకుంతలని అవమానించద్దు, శకుంతల యొక్క పుత్రుడు నీ పుత్రుడు కాబట్టి ఆ పుత్రుడి యొక్క క్షేమము, ఆ పుత్రుడిని పాలించేటువంటి బాధ్యత నీది అనేటువంటి విషయం చెప్తుంది. అది వేదవాక్కులను అనుసరించి తండ్రియే పుత్రుడికి బాధ్యుడు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 22 ఉషశ్రీమత్. రేతోదా పుత్రో నయతి నరదేవా యమక్షయాత్. రేతోదాహ పుత్రో నేతి నరదేవాయమక్షయాత్. త్వం చాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతల. త్వం చాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతల. రఘుపాదుల వారి భావము: ఓ దుష్యంత, బీజ ప్రదానము చేసిన వాడే నిజమైన తండ్రి. పుత్రుడు అతడిని యమరాజు యొక్క చెర నుండి విడిపించును. ఈ బాలునికి నిజమైన తండ్రివి నీవే. శకుంతల సత్యమునే పలుకుచున్నది. రఘుపాదుల వారి భాష్యము: అశరీరవాణిని వినినంతటా దుష్యంతుడు తన భార్యాపుత్రులను స్వీకరించను. వైదిక స్మృతి యందు ఇట్లు చెప్పబడినది: పున్నాంనో నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్రేతి ప్రోక్తః స్వయమేన స్వయం భువా. తనయుడు తండ్రిని పున్నామ నరకములోని శిక్ష నుండి ఉద్ధరించును కనుక పుత్రుడని పిలువబడును. ఈ ధర్మమును అనుసరించి
తల్లిదండ్రులకు విభేదము కలిగినప్పుడు పుత్రుడు తండ్రి పుత్రుడు పుత్రుని తండ్రికి అప్పగించవలసి పుత్రుని తండ్రికి అప్పగించవలసి ఉండును కానీ తల్లికి కాదు. కానీ భార్య పరమ పతివ్రత ఏమినచో భర్త ఉద్ధరింపబడినప్పుడు తాను కూడా ఉద్ధరింపబడును. కనుక వేదవాంగ్మయమునందు విడాకుల నడి ప్రసక్తియే గోచరించదు. స్త్రీకి ఎల్లప్పుడూ పతివ్రత భర్తకు విశ్వాస పాత్రురాలు అగునట్లుగా శిక్షణనివ్వవలసి ఉండును. అత్యంత హేయమగు భౌతిక స్థితి నుండి బయటపడుటకు అది ఆమెకు తోడ్పడగలదు. పుత్రో నయతి నరదేవ యమ క్షయాత్ అని ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుపబడినట్లు పుత్రుడు తన తండ్రిని యమరాజు యొక్క చెర నుండి రక్షించును. పుత్రో నయతి మాతరం పుత్రుడు తన తల్లిని రక్షించును అది ఎన్నడూ చెప్పబడలేదు. బీజప్రదాత తండ్రియే ఉద్ధరింపబడును కానీ కేవలము సంరక్షురాలినట్టి తల్లి కాదు. కనుక ఆ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోరాదు. తమ పుత్రుని వారు వైష్ణవునిగా తీర్చిదిద్దినచో అతడు వారిని యమరాజు యొక్క చెర నుండి నరక శిక్షల నుండి కాపాడగలడు. ధన్యవాదాలు గురుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, దుష్యంతుడు బీజ ప్రధానం చేయడం వలన పుత్రుడు కలిగారు కాబట్టి ఆ పుత్రుడు తండ్రిని ఉద్ధరిస్తారు. యాక్చువల్గా పుత్రుడు ఉంటే తండ్రి యముడి యొక్క శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఒకవేళ తండ్రి ఎలాంటి పాపాలు చేసుకున్నప్పటికీ ఒకవేళ భక్తుడైనటువంటి పుత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆ భక్తుడైనటువంటి పుత్రుడు గనక తలకొరివి పెడితే అప్పుడు ఆయనకి వెంటనే జన్మ వస్తుంది. అప్పుడు ఆ తండ్రికి ఇంకా పితృలోకాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి యాక్చువల్గా అయితే ఒక ఒక వైష్ణవుడైనటువంటి పుత్రుడిగా కనుక మనం మనకు మార్చగలిగితే ఇంకా అంతకంటే ఉద్ధరింపబడింది ఏమీ లేదు. ఇంకా ఎందుకంటే తల్లిని పుత్రుడు ఉద్ధరించడు, తండ్రినే ఉద్ధరిస్తారు. తల్లి కేవలం సంరక్షకురాలుగా ఉంటుంది అంతే పుత్రుడికి. అలాంటి పుత్రుని ఎలా పెంచాలి మనము? అభక్తుడిగా పెంచేసామనుకోండి, అలాంటి వ్యక్తులు తరకులు పెట్టినంత మాత్రాన ఓకే మనకి యమలోకానికి పోవడం నుంచి మనం ఏమైనా తప్పించుకోగలుగుతామేమో కానీ స్వర్గలోకాలకు వెళ్తామనే గ్యారంటీ లేదు. లేకపోతే పితృలోకాలకు వెళ్తాము, లేదంటే తిరిగి మళ్ళీ భౌతిక విషయంలోకి వచ్చేసి మళ్ళీ ఇంతకు ముందు జీవితం లాంటి జీవితాన్ని పొందుతాం. కానీ ఒకవేళ కనుక ఒక వైష్ణవుడైనటువంటి పుత్రుడు కనుక తలకూరి పెట్టినట్లయితే ఆ తండ్రికి ఉన్నత లోకాలలో స్థానం దొరుకుతుంది. ఒకవేళ మళ్ళీ మానవ జన్మే తీసుకుని అంటే మళ్ళీ అలాంటి వ్యక్తి మళ్ళీ తిరిగి జన్మించినా కానీ ఏ పాపపు జన్మ జన్మించాల్సినటువంటి అవసరం లేదు, జంతు జన్మలో జన్మించాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ఒక భక్తుడుగా జన్మించేటువంటి అవకాశం, మళ్ళీ ఒక మంచి ఐశ్వర్యవంతుడుగా జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరినీ కూడా ఉద్ధరించాలి మన పిల్లలు అని అనుకుంటే మనం మన పిల్లల్ని వైష్ణవులుగా మార్చడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాంటి వైష్ణవుల వల్ల తల్లిదండ్రులకి ఈ నరకలోక శిక్షల నుంచి తప్పించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్. సో ఈ ఆకాశవాణి తెలియజేస్తుంది అనమాట, వీళ్ళిద్దరినీ బాధ పెట్టకు, వీళ్ళని నువ్వు స్వీకరించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్. 23. సునీత మాత పితిర్యుపరతే సోపి చక్రవర్తి మహాశయ మహాయశః. పితిర్యుపరతే సోపి చక్రవర్తి మహాయశః. మహిమా గీయతే తస్యా హరేరంశ భువో భువి. మహిమా గీయతే తస్యా హరేరంశ భువో భువి. భావం సుఖదేవ గోస్వామి పలికెను. దుష్యంతుడు మరణించిన పిమ్మట అతని ఆ పుత్రుడే ప్రపంచ చక్రవర్తి అనగా సప్త ద్వీపములకు అధిపతి అయ్యను. ఈ ప్రపంచమున అతడు భగవంతుని అంశాంశముగా కీర్తించబడును. భాష్యం భగవద్గీత 10.41 ఎందు ఇట్లు చెప్పబడినది. విభూతిమత్సత్వం శ్రీమద్ర్జితమేవా తత్తదేవావ గచ్చత్వం మమ తేజోంశ సంభవం. అసాధారణ శక్తిమంతుడు ఎవడైనను భగవద్ విభూతి యొక్క పాక్షిక ప్రాతినిధ్యమనియే భావింపవలెను. అందువల్ల దుష్యంతుని సుతుడు ప్రపంచ చక్రవర్తి అయినప్పుడు ఆ రీతిగా విఖ్యాతి చెందాను. హరే కృష్ణ ప్రభు. దుష్యంతుడు పుత్రుడు అయినటువంటి భరతుడు, ఈయన పేరేంటండి? భరతుడు. అంటే శకుంతలకి దుష్యంతుడికి కలిగినటువంటి పుత్రుడు భరతుడు. భరతుడు చాలా శక్తివంతుడు. ఈ భరతుడు సింహాలతోనే ఆడుకున్నాడంట, అంత శక్తివంతుడు. అలాంటి శక్తివంతుడు అయినటువంటి ఈ భరతుడే ప్రపంచ చక్రవర్తిగా
ప్రకటించడం అనేటువంటి జరిగింది. దుష్యంతుడు మరణం తర్వాత, దుష్యంతుడు మరణం తర్వాత భరతుడు చక్రవర్తిగా అయ్యారు, సప్త ద్వీపాలకి ఆయన అధిపతి అవడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఈయన్ని భగవంతుడి అంశగా చెప్తారు. ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు అంశ అయి ఉండాలి. మనం యాక్చువల్గా మనకి భగవద్గీత 10వ అధ్యాయంలో చెప్పినటువంటి చూస్తే, ఎక్కడ ఏ సామర్థ్యాన్ని చూసినా కన్నా నేనే అనేటువంటి విషయాన్ని కృష్ణుడే తెలియజేశారు. సో ఆ విధంగా చూస్తే భరతుడిలో ఉన్నటువంటి శక్తి కూడా శ్రీకృష్ణ భగవానుడే. నెక్స్ట్ హైమవతి మాత. చక్రం దక్షిణ హస్తేస్య పద్మకోశోస్య పాదయో. చక్రం దక్షిణ హస్తేస్య పద్మకోశోస్య పాదయో. ఈజే మహాభిషేకేన సోభిషిక్తోధిరాడ్విభుః. ఈజే మహాభిషేకేన సోభిషిక్తోధిరాడ్విభుః. పంచపంచాశతాద్ మేధైర్ గంగాయామను వాజిభిః. పంచపంచాశతామేధైర్ గంగాయామనువాజిభి. మామతేయం పురోధాయ యమునామను చ ప్రభుః. మామతేయం పురోధాయ యమునామను చ ప్రభు. అష్టసప్తతి మేధ్యాశ్వాన్ భవంధా ప్రదధద్వసు. అష్టసప్తతి మేధ్యాశ్వాన్ భవంధా ప్రదధద్వసు. భరతస్య హి దౌష్యంతేర్ అగ్నిః సాచి గుణే చితః. భరతస్య హి దౌష్యంతే అగ్ని సాచి గుణే చితః. సహస్రం భద్వశో యస్మిన్ బ్రాహ్మణాఘా విభేజిరే. సహస్రం భద్వశో యస్మిన్ బ్రాహ్మణాఘా విభేజిరే. దుష్యంతం తనయుడు భరతుడు దక్షిణ హస్తమునందు శ్రీకృష్ణుని యొక్క చక్ర చిహ్నమును, పాదముల యందు పద్మకోశ చిహ్నమును కలిగి ఉండెను. మహా అభిషేక విధిచే అతడు దేవదేవుని అర్చించి ప్రపంచ చక్రవర్తి అధిపతి అయ్యను. పిదప భృగుమణి అనగా మామతేయుడు పౌరోహిత్యమున గంగానది ఉద్గమస్థానం మొదలుకొని దాని అంతిమస్థానం వరకు తీర ప్రాంతమునందు 85 అశ్వమేధ యజ్ఞములను ప్రయాగలోని పంచమ సంగమ ప్రాంతము నుండి ఉద్గమ స్థానం వరకు యమునా తటమునందు 78 అశ్వమేధ యజ్ఞములు నిర్వహించను. సర్వోత్కృష్ట స్థానమునందు అతడు యజ్ఞాగ్ని ఏర్పరిచి అపారమగు ధనమును బ్రాహ్మణులకు దానమిచ్చను. అతడెన్ని గోవులను దానము చేసినగా వేల కొలది బ్రాహ్మణులు ఒక్కొక్కనికి ఒక బద్వ అనగా 13,84 భాగం లభించెను. భాష్యము హరే కృష్ణ చెప్పుకుందరా. దుష్యంతుడు తనయుడైనటువంటి భరతుడు ఆయనకి ఆయన అరచేతిలో ఎడమ చేతి అరచేతిలో శ్రీకృష్ణుని యొక్క చక్రం సింబల్ ఉందంట. తర్వాత ఆ భగవంతుడి యొక్క పద్మకోశ చిహ్నం అనేటువంటిది పాదాల మీద కూడా ఉందంట. అంటే వీళ్ళందరూ కూడా కారణ జన్ములు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా స్పెషల్. సో భగవంతుడి యొక్క అంశలు. సో అలా ఆయన ఆ భరతుడు భగవంతుని చాలా గొప్పగా అర్చించారు. మహాభిషేక విధితోటి భగవంతుని అర్చించడమే కాకుండా తర్వాత భృగుముని యొక్క పౌరోహిత్యంలో గంగానది ఉద్గమ స్థానము మొదలుకొని దాని అంతిమ స్థానం వరకు తీర ప్రాంతాల యందు 55 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. 55 ఓకే. గంగానది ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి, గంగానది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు తీర ప్రాంతాలన్నిట్లోనూ ఆయన యజ్ఞాలు చేస్తూ వెళ్ళారు. సో మొత్తం ఆయన చేసినటువంటి యజ్ఞాలు 55 యజ్ఞాలు. ప్రయాగలోని సంగమ ప్రాంతం నుండి ఉద్గమ స్థానం వరకు యమునా తటమునందు 78 అశ్వమేధ యజ్ఞాలని నిర్వహించారు. ఇంకా ప్రయాగ నుంచి మొదలుకొని యమునా తటం వరకు ఆయన 78 అశ్వమేధ యజ్ఞాలని నిర్వహించడం అనేటువంటి జరిగింది. సర్వోత్కృష్ట స్థానమునందు అతడు యజ్ఞాగ్ని ఏర్పరిచి అపారమగు ధనమును బ్రాహ్మణులకు దానమిచ్చాడు.
అంటే ఎక్కడ ఏది పవిత్రమైనటువంటి స్థలము అని ఆయన అనుకుంటారో ఆ పవిత్రమైనటువంటి స్థలంలో యజ్ఞం చేస్తారు, బ్రాహ్మణులకి దానం ఇస్తారు. సో ఆయన ఇంత దానం చేశారు అని అంటే ఒక్కొక్క బ్రాహ్మణుడికి 13,084 భాగాలు, అంటే ఒక్కొక్క భాగం చేసి 13,084 గోవుల్ని ఒక్కొక్క బ్రాహ్మణుడికి దొరికింది. సో అంత దానం చేశారు ఆయన. ఓకే చదవండి మధు. భాష్యము. దౌష్యంతే రజ్ఞి సాచి గుణే చిత అను పద సముదాయముచే ఇచట సూచించబడినట్టు దుష్యంతుని సుతులకు భరతుడు ప్రపంచమంతటను ముఖ్యముగా భారత భూమి యందు గంగా యమున తటమునందు నది యొక్క ఉత్తమ స్థానము నుండి కర్మస్థానం వరకు ప్రాంతములలో పలు యజ్ఞములు నిర్వహించను. అట్టి యజ్ఞములన్నయు అత్యంత ప్రసిద్ధమగు స్థానములో నిర్వహింపబడును. యజ్ఞార్థాన్ కర్మను యత్ర లోకోయం కర్మబంధన అని భగవద్గీత 3.9 తెలుపబడినట్లు విష్ణు యజ్ఞ రూపముననే కర్మను అనుసరించవలెను. లేనిచో కర్మ మనుజుని ఈ భౌతిక జగత్తులో బంధించగలదు. ప్రతి ఒక్కరూ యజ్ఞము నిర్వహింపవలెను. సర్వత్రా యజ్ఞాగ్ని ప్రజ్వరిల్ల చేయవలెను. జనులందరూ సుఖ సమృద్ధులతో నిండి ఆధ్యాత్మిక జీవితమున పురోగమించుటే దీని ప్రయోజనం. కానీ ఇదంతయు కలియుగము ఆరంభం కాకముందు సాధ్యమై ఉండేది. యజ్ఞము చేయుటకు అప్పుడు యోగ్యులైన బ్రాహ్మణులు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితికి బ్రహ్మ వైవర్త ప్రాణం ఇట్లు ఉపదేశించినది. అశ్వమేధం గహాలంబం సన్యాసం ఫలపైకృతం దేవరేణా సుతోత్పత్తిం కలో పంచ వివర్జయేత్. యజ్ఞమున అశ్వమును బలి ఇచ్చుట, యజ్ఞమున గోవును బలి ఇచ్చుట, సన్యాసమును స్వీకరించుట, పితృదేవతలకు మాంసమును సమర్పించుట, సోదరుని భార్యతో సంతానము కంటాయనడి 5 కార్యములను కలియుగమునందు నిషేధింపబడినవి. తగినంత నిధులు గాని యోగ్యులకు బ్రాహ్మణులు కాని లేని కారణమున అశ్వమేధ యజ్ఞము గోమేధ యజ్ఞము వంటి యజ్ఞములను నిర్వహించుట కలియుగముల అసంభవము. మామతేయం పురోధాయ అనే ఈ శ్లోకమును తెలుపబడినది. అనగా మమతా సుతుడకు భృగమునికి భరతుడు యజ్ఞ నిర్వహణాధికారము నొసగెను. కానీ అటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు గోచరించరు. కనుక శాస్త్రములు యజ్ఞై సంకీర్తన ప్రార్య యజంతిహి సుమేధసహ అని ఉపదేశించినవి. సుమేధసులైన వారు శ్రీ చైతన్య మహాప్రభు ఆవిష్కరించినట్టి సంకీర్తన యజ్ఞమునే నిర్వహింపవలను. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రార్య యజంతి సుమేధసహ. సుమేధులకు జనులు ఈ కలియుగమునందు పార్షాదులతో కూడి ఉన్నట్టు భగవానుని సంకీర్తన యజ్ఞముచే అర్చింతురు. భాగవతం 11.5.32 యజ్ఞ నిర్వహణము తప్పనిసరి అయినది. లేనిచో జనులు పాపకార్యములో చిక్కుబడి తీవ్ర దుఃఖమును అనుభవించరు. అందువలన హరే కృష్ణ మహామంత్ర కీర్తనమును ప్రపంచమంతటను ప్రవేశపెట్టే బాధ్యతను కృష్ణ చైతన్యోద్యమం స్వీకరించినది. ఈ సంకీర్తన ఉద్యమము కూడా యజ్ఞమే. కానీ దీని ఎందు యజ్ఞ సంభారములను యోగ్యులకు బ్రాహ్మణులను ఏర్పాటు చేసుకోవాల్సిన శ్రమ ఉండదు. ఈ సామూహిక సంకీర్తనము యజ్ఞోపనయనము నిర్వహింపవచ్చును. జనులందరూ ఒకే చోట చేరి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని సంకీర్తనం కావించినచో సమస్త యజ్ఞ ప్రయోజనములు సిద్ధింపగలవు. మొట్టమొదటి ప్రయోజనము తగినంత వర్షం కురియుట. ఏలయనగా వర్షము లేనిదే ధాన్యోత్పత్తి జరగదు. అన్నాద్ భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ. మనకు అవసరమైన వన్యును వర్షం కురియుట వలన లభింపగలవు. కామం పవర్ష పర్జన్య ఇక సమస్తావసరములకు ధరణియే మూలము. సర్వకామా దూషీ మహి. కనుక సారాంశమేమనగా ప్రపంచ జనులందరూ అక్రమ స్త్రీ పురుష సంబంధము, మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము, జూదము అనేటి 4 పాపకర్మలను విడిచి పవిత్రాత్ములై హరే కృష్ణ మహామంత్రముతో సంకీర్తన యజ్ఞములు నిర్వహింపవలను. అప్పుడు ధరణి జీవనాశములు అన్నింటినీ పుష్కలముగా ఉత్పత్తి చేయగలదు. దానివలన జనులు ఆర్థికముగా రాజకీయముగా సాంఘికముగా ధార్మికముగా సంస్కృతి పరముగా సుఖభాగులు కాగలరు. అంతయు సవ్యముగా నెలకొనగలదు. హరే కృష్ణ ప్రభు దండాలు ప్రణామం. ఓకే సో భరతుడు ఎన్ని యజ్ఞాలు చేశారో చూడండి. సో గంగా తటం మొదలైన ప్రదేశం నుంచి ఎండ అయ్యేటువంటి ప్రదేశం వరకు 55 యజ్ఞాలు చేశారు. తర్వాత ప్రయాగ నుంచి యమునా నదీ తీరం వరకు కూడా 78 యజ్ఞాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా అశ్వమేధ యజ్ఞాలు. 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు అవుతారు కదండి. మనం ఇంతకుముందు చదువుకున్నాం కృత మహారాజు కూడా 100వ అశ్వమేధ యజ్ఞం చేయడానికంటే ముందు ఇంద్రుడు భయపడ్డారు, 100వ అశ్వమేధ యజ్ఞాన్ని ఆపేశారు. సో ఆ విధంగా చూస్తే మరి భరతుడు ఎంత గొప్పవాడో మనం ఆలోచించవచ్చు.
సో భరతుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఇంద్రుడి కంటే ఎక్కువ అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఒక యజ్ఞం చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. సో ఎంత ఖర్చు అంటే చివరికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఒక యజ్ఞం చేసి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ధర్మరాజు దగ్గర డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. కురుక్షేత్ర యుద్ధంలో అంత నష్టం జరిగింది. ఒక యజ్ఞం కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు ధర్మరాజు పాండవులందరూ కూడా. సో అంత ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞాలు ఇప్పుడు ఎవరూ చేయలేరు. సో మామూలుగా యజ్ఞం చేయాలి అని అనుకున్నా కానీ అది సాధ్యం కానటువంటి పరిస్థితి కలియుగంలో. అలాంటి యజ్ఞాలు భరతుడు చేశాడు. అయితే యజ్ఞము అనేటువంటిది దేనికోసం చేస్తారు? యజ్ఞము అనేటువంటిది విష్ణు ప్రీత్యర్థం చేస్తారు. విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి కర్మబంధనం అనేటువంటిది కలుగదు. అంటే ఈ భౌతికమైనటువంటి బంధనాల నుంచి విముక్తి అనేటువంటిది లభిస్తుంది ఎప్పుడైతే మనం యజ్ఞము అనేటువంటిది విష్ణు ప్రీత్యర్థం చేస్తామో అప్పుడు. భరతుడు చేసిందంతా కూడా అలానే చేశారు కాబట్టి ఆయనకి ఎలాంటి కర్మబంధనము లేదు. మరి అలాంటి లాభాన్ని కలియుగంలో కూడా మనం కూడా పొందడం ఎలా అనేటువంటి విషయానికి మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనం అలాంటి యజ్ఞాలు మనం చేయలేము. సో అలాంటి యజ్ఞాలు నిర్వహించేటువంటి వాళ్ళు కూడా లేరు. కాబట్టి మనం చేయగలిగింది ఏమిటి అని అంటే అందరం కలిసి హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక కీర్తించినట్లయితే అది సంకీర్తన యజ్ఞం అవుతుంది. ఈ యజ్ఞము ఏదైతే ఉందో, ఈ సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో, అది అప్పుడు భరతుడు చేసినటువంటి యజ్ఞానికి ఏమాత్రం తక్కువ కాదు. అది కూడా చెప్తున్నారు. మనం అనుకోవచ్చు అది గొప్ప యజ్ఞము, ఇది మామూలు యజ్ఞము, ఆ యజ్ఞానికి వచ్చినటువంటి ఫలితం మనకి ఈ యజ్ఞానికి రాదు అని అనుకోవచ్చు. అందుకనే కృష్ణుడే భగవద్గీతలో చెప్పారు, సో యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అనేటువంటి విషయాన్ని. సో సంకీర్తన యజ్ఞం అన్నమాట జపయజ్ఞం అంటే. సో ఎప్పుడైతే మనం అందరం కూడా కలిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, అని కనుక మనం సంకీర్తన యజ్ఞాన్ని కనుక మనం చేయగలిగినట్లయితే అన్ని రకాల కోరికలు తీరిపోతాయి. ఈ భౌతిక ప్రకృతి ద్వారా మనం పొందాల్సినటువంటి అన్ని కూడా మనం సమతుల్యంగా పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో అందుకని మనం అందరం కూడా సుఖంగా ఉండాలి అని అంటే తప్పకుండా సంకీర్తన అనేటువంటిది చేయాలి. ఓకే, సో ఇక్కడ కాపుదమ్మ తది. సో నెక్స్ట్ కొంచెం మిగిలింది 38-39 శ్లోకాలు ఉన్నాయి, ఇంకో 10 శ్లోకాలు ఉన్నాయి, మనం రేపు చదువుకుందాం, ఎల్లుండి చదువుకుందాం సోమవారం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పత రూపేశ కృపా సింధుభ్యేవ చ పత్తానం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.